ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మీరు ఆలకించబోతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఒక సత్యాన్ని దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఏ దినం కూడా ప్రార్థన చేసుకొని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. అందరూ తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేల వేల వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఏ దినము కూడా మీరు నాతో మాతో మాట్లాడి మరింతగా బలపరిచి నిగూఢమైన సత్యాలు తెలుసుకోవటానికి మీరే కృప చూపెట్టి కనికరించమని యేసయ్య గణ నామములో దేన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి దేవుడు ఈ దినమున మనకు సిద్ధపరిచినటువంటి మాటలు మనం ధ్యానం చేసుకున్నాము. ఆ మాట యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వాక్యాన్ని కాని మనం చదివినట్లయితే, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకు తెలియపరుస్తూ ఉంది. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో, ఆలోచింపుమో అన్నటువంటి మాట ఈ 13వ వచనంలో మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆనాడు ప్రవక్త అయినటువంటి యెషయా కల్దీయుల యొక్క రాజధాని అయినటువంటి బబులోను సామ్రాజ్యాన్ని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఏమని గద్దిస్తున్నాడో తెలుసా? ఎందుకు గద్దించాడు అన్నటువంటి మాటలు మనం చూస్తే, ఆ రోజున ప్రజలందరూ కూడా ఎవరిపైన ఆధారపడి జీవిస్తున్నారంటే, జ్యోతిష్కులపైన ఆధారపడి జీవిస్తున్నారు, నక్షత్ర శాస్త్రగాలను ఆధారముతో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైనా సమస్య వస్తే గారడీలు వారితో వారి సమస్యలను చెప్పి వారి ద్వారా తెలుసుకునేటువంటి వారు కొంతమంది ఈ విధంగా దేవుని వైపు కాకుండా ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారి పరిస్థితులను అడిగి తెలుసుకొని ఈ విధంగా ముందుకు సాగుతూ ఉండగా, ఆనాడు ప్రవక్త వారిని గద్దించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ రోజు గద్దించినట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను కూడా గద్దిస్తూ ఉన్నాడు ఏ దినమున. ఎందుకంటే ఈనాడు క్రైస్తవులుగా ఉండి, దేవుని ప్రజలుగా ఉండి, దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఒక్కొక్కసారి వచ్చేటువంటి సమస్యలను బట్టి దేవుని చూడకుండా, దేవునికి ప్రార్థించకుండా, దానికి కారణం ఏమిటో పరీక్షించుకోకుండా మరి వారి సమస్యలు తీరాలని వారు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అంటే, ఇలాంటి శాస్త్రగాల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు, ఇలాంటి మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు, ఇలాంటి భయంకరమైనటువంటి మరి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి, ఆలకించండి. అందుకొరకే ప్రవక్త వాళ్ళని గద్దించాడు. వాళ్ళకి ఏమంటున్నాడో తెలుసా? ఒకవేళ నీ మీదకు వచ్చేటువంటి ఉపద్రవాలు, నీ మీదకు వచ్చేటువంటి సమస్యలు, ఎవడైనా మాంత్రికుడైనా సరే, నక్షత్ర శాస్త్రగాడైనా సరే,
జ్యోతిష్యుడైనా సరే నీ మీదకు వచ్చేటువంటి ఉపద్రవాన్ని ఎవరైనా తప్పించగలరా? వారి మంత్రాలతో కావచ్చు, వారి శాస్త్రాలతో కావచ్చు, ఎవరు తప్పించలేరు కదా. ఆలోచన చేయండి అని వారిని ఖండించినట్లుగా, గద్దించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, నక్షత్ర శాస్త్రగాలు అనగా మానవుని యొక్క భవిష్యత్తు నక్షత్రాలలో ఉంది అని, నక్షత్రాలు మారటం ద్వారా మానవుని యొక్క భవిష్యత్తు కూడా మారుతుంది అని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు తయారై దేశాలను, ప్రజలను భయపెడుతూ ఉన్నారు, కలవర పెడుతూ ఉన్నారు. ఆలోచన చేయండి, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను ఒక పత్రిక చదివాను. ఆ పత్రికలో ఏమని రాయబడి ఉందంటే, ఒక జ్యోతిష్యుడు ఈ విధంగా మాట్లాడాడు. అది ఈనాటికి కూడా నేను జ్ఞాపకం పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట్లాడినటువంటి మాటలు, మానవుని జీవితము జ్యోతిష్యములో లేదు కానీ మానవుని సృష్టించినటువంటి దేవుని చేతిలో ఉందని ఆయన చెప్పగలిగాడు. ఈ మాట వాస్తవం, ఈ మాట సత్యం, ఈ మాట ఎంతగానో నమ్మదగినది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనిషికి వచ్చి ఏదైనా వచ్చేటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, ఉపద్రవాలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనుషులు ఎవరిని చూస్తున్నారు అంటే, మాంత్రికులను చూస్తూ ఉన్నారు, జ్యోతిష్యులను చూస్తూ ఉన్నారు, శాస్త్రగాలను చూస్తూ ఉన్నారు. అయితే మనిషి మీదకు వచ్చే ఉపద్రవాలను వారు తప్పించలేరు, వాళ్ళ మీద కూడా వచ్చేటువంటి ఉపద్రవాలను ఎవరు కూడా తప్పించలేరు. ప్రిలారా, ఆలోచన చేయాలి, ఆలకించాలి. అందుకే దేవుడు తన ప్రజలను ఒకసారి గద్దించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆ మాట కూడా ఎక్కడుందో తెలుసా? యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 1-2 వాక్యాలలో కానీ మనం చదివినట్లయితే, దేవుని వాక్యములో ఈ విధంగా ఉంది, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చు సున్నదేమనగా, అన్య జనముల ఆచారాల నభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు సింహమునకు జనులు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడకుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కూడా ఆకాశములో ఉన్నటువంటి సింహాలకు భయపడతారు. అన్య జనాంగాలు మీరు భయపడవద్దండి, అన్య జనుల యొక్క ఆచారాలకు మీరు వెళ్ళవద్దండి అని మాట్లాడుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. తన ప్రజలను కూడా దేవుడే గద్దించాడు, తన ప్రజలను కూడా దేవుడే ఖండించినట్లుగా వాక్యములో మనం గమనించగలుగుతున్నాం. ఈరోజున దేవుని ప్రజలారా, ఆలోచన చేయండి, ఆలకించండి. ఒక పర్యాయం జరిగింది, ఏమిటో తెలుసా? ఒక శాస్త్రగాడు అనేకుల దగ్గర శాస్త్రము చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. విస్తారంగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి తెలిసిపోయింది, ఇతడు చెప్పే ప్రతి మాటలో కూడా అబద్ధమే, ఇతడు చెప్పే ప్రతి మాటలో కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది, వీని శాస్త్రపు యొక్క శక్తి ఎంతో తెలుసుకోవాలని వెంటనే ఆ వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఓ శాస్త్రి, మీ ఇల్లు కాలిపోతూ ఉంది అని ఆ వ్యక్తికి చెప్పినప్పుడు వెంటనే శాస్త్రము చెప్పేది విడిచిపెట్టి అరుచుకుంటూ రొమ్ములు కొట్టుకుంటూ, నా ఇల్లు కాలిపోతూ ఉందా, నా ఇంట్లో డబ్బేమాయనో, నా ఇంటి పరిస్థితి ఏమాయనో అని అరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఆలకించండి. అందరూ భవిష్యత్తులో చెబుతూ ఉన్నాడు, అందరికీ జరిగేవి జరగబోయేవి చెబుతూ ఉన్నాడు, తన ఇల్లు ఖాళీందో లేదో తనకు తెలియకుండా పోయాది. వాస్తవానికి ఆ వ్యక్తి చెప్పింది అబద్ధం, ఇతని పరిస్థితి ఎలాగో ఉంటుందో అని చెప్పాడు. నిజంగా ఏమీ ఆలోచన చేయకుండా పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఈరోజున కూడా క్రైస్తవులలో ఎంతోమంది అబద్ధాలు ప్రకటించే ప్రవక్తలు లేచేశారు.
దేవుడు నాకు ఇట్లా బయలుపరిచాడు, నాకు అట్లా చెప్పాడు, దేశం మీదకి ఈ వక్రతలు వస్తాయి, దీని నుంచి తప్పించుకోవటానికి ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని చెప్తున్నది ఎవరో తెలుసా? క్రైస్తవులే, సేవకులే అబద్ధ ప్రవక్తలను ప్రకటిస్తూ ఉన్నారు, ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. దయచేసి, దేవునికి ఒక్కనికే తెలుసు, దేవుని ఆత్మకి తెలుసు. ఒక్కొక్కసారి మన జ్ఞానాన్ని బట్టి, మన ఆలోచన బట్టి, మన తలంపులను బట్టి ఈ విధంగా మనము చెప్పకూడదు. జరిగేది, జరగబోయేది సమస్తము దేవునికి, సర్వశక్తి గల దేవునికి తెలుసు. ఆయన చేతిలో ఉండాలి మనం, ఆయన దగ్గర ఉండాలి మనం, ఆయన దగ్గర ఉండి, ఆయన చేతిలో ఉండి, ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు మన మీదకు వచ్చేవి కూడా దేవుడు తప్పించటానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన. ఎందుకంటే నీవు జలములలో పడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పారవని వాక్యం సెలవిస్తాయి. నీవు అగ్నిలో దాటి వెళుతున్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చి వేయవు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు నిజంగా దేవుని యొక్క వాక్యములో చూస్తే అనేక వాగ్దానాలు మనకి ఇవ్వబడి ఉన్నాయి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపెట్టదు. పరిశుద్ధ గ్రంథం మనకు ఆ విధంగా బోధిస్తుంది. ఎప్పుడు అని అంటే దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని మార్గములో అనుసరిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, దైవ మార్గంలో నడుస్తున్నప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప వాగ్దానాలు మన జీవితంలో ఫలిస్తూ ఉంటాయి. ఈ వాగ్దానాలన్నీ మన కొరకే. ఆలోచన చేయండి, ఆయన ఎవరో తెలుసా? భూమ్యాకాశములను, సూర్య చంద్ర నక్షత్రములు, సకల ప్రకృతి ఆయన మాట ద్వారా కలిగాయి. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అందుకొరకే ఆయనకి పెట్టబడినటువంటి పేర్లలో ఒక పేరు ఏమిటో తెలుసా? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన వైపు చూడాలి. ఆ రోజున ఈ నక్షత్ర శాస్త్రగాలతో, జ్యోతిష్ములతో ఈ విధంగా వారి జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకొరకే ప్రవక్త ఖండించినట్లుగా, గద్దించినట్లుగా నీ మీదకు వచ్చే ఉపద్రవాలను వారి మంత్రాల ద్వారా తప్పిస్తారా అని ఖండించాడు ప్రియులారా. ఈరోజున ఎంతోమంది ఆలోచన చేయాలి. కరోనా వైరస్ అన్నది దేశంలో జొరబడి ఉంది, ప్రపంచంలో ప్రవేశించి ఉంది. దేశంలో శాస్త్రగాలు లేరా? ప్రవక్తలు లేరా? ఎంతోమంది జ్యోతిష్ములు లేరా? ఎందుకు ఈ అవంతరాన్ని తప్పించలేకపోయారు? ఈ అవంతరాన్ని తప్పించటానికి శక్తి, సామర్థ్యత నేను ప్రకటించే నజరేయుడైన యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది. ఇది గుర్తించండి, గమనించండి. ఇది గ్రహించకుండా శాస్త్రవేత్తులని, వాళ్ళని, వీళ్ళని, వారి మాటలని, జ్యోతిష్యులని, అబద్ధ ప్రవక్తలని, అబద్ధాలు చెప్పే వారి మాటలంతా నమ్ముకుంటూ ఉంటే జీవితాలు పతనాలైపోతూ ఉంటాయి. ఆలోచన చేయండి, ఆలకించండి. ఈ మాటలు నేను ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాను అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇలాంటి వారు తయారైపోయారు. ఇలాంటి వారి యొక్క చరిత్ర ముందుకు వచ్చేస్తూ ఉంది. ఇలాంటి వారు ఎక్కడ చూసినా తయారైపోయారు. కనుక దేవుని ప్రజలు నమ్మకూడదు, దేవుని ప్రజలు గుర్తించాలి. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా, జీవ మరణాలు యెహోవా చేతిలో ఉన్నాయి. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన దగ్గరుండు, ఆయన వైపు నీ కనులెత్తు చూడు, ఆయన మార్గములో నడు. ఒకవేళ నీ మీదకు వచ్చేటువంటి అవంతరాలను ఆయన తప్పించటానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన. నీ తెగులను రాకుండా, ఈ భయంకరమైన తెగులు రాకుండా, అపాయాలు రాకుండా, ఆటంకాలు రాకుండా, సమస్యలు రాకుండా తప్పించటానికి ఆయనకు ఒక్కరికే శక్తి ఉంది. ఆయనకు ఒక్కరికే ఈ శక్తి, సామర్థ్యతలు ఉన్నాయి. వీటిని గుర్తించి ముందుకు సాగాలని, ఇలాంటి వ్యతిరేక కార్యాలకు దూరంగా మీరు ఉండాలని, దేవునికి దగ్గరగా ఉండాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. మీరు కూడా ఆలోచన చేయండి, ఆలకించండి. ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, ఏ దినమున ఒక ప్రత్యేకమైనటువంటి సత్యాన్ని మీరు మాకు తెలియపరిచినందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. జీవ మరణాలు మీ చేతిలో ఉన్నాయి. వచ్చే ప్రమాదాలు తప్పించటానికి మీకొక్కరికే శక్తి ఉంది ప్రభువా. దయచేసి ప్రజలందరినీ కూడా మీరు కాపాడటానికి శక్తిమంతుడు, సమర్థుడు తండ్రి. దయచేసి ప్రతి వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. దేశం మీద వచ్చిన అవంతరాలన్నింటినీ కూడా తప్పించండి ప్రభువా. మీకొక్కరికే శక్తి ఉంది, మీకొక్కరికే ఆ సమర్థత ఉంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. కార్యం మీరు చేయండి. మా దేశం మీద కూడా వచ్చిన కరోనా వైరస్ను యేసు నామములో బంధిస్తున్నాం మా ప్రభువా. మీరే కార్యం చేయండి నాయన. ప్రజలకు ప్రమాదాలు లేకుండా అధికారులను, పాలకులను, సామాన్య ప్రజలను, భక్తిపరులను, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రపంచాన్ని, ప్రపంచ ప్రజలను కూడా మీ కృపలో భద్రపరుచుకోనమని, దీన సేవకుడుగా నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య గణనామంలో దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి మాటలు మీరు గ్రహించారు, అనేకులకు తెలియపరచండి. సదాకాలము దేవుడు మీకు తోడై ఉండును గాక.